దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము అందరూ కూడా మీ బైబిల్ తెరిచి 7వ వచనము నేను చదువుతున్నాను విందాం ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడైన సత్య స్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడును వేయనేరడు యూదులు కాకే తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకున్నట్లు చేసేదను కాబట్టి ఈ యొక్క ఫిలదెల్ఫియా అనే సంఘం గురించి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న ఆ యొక్క దూతకు ఇలాగు వ్రాయము అని చెప్తున్న సంగతులను మనము దేవుని యొక్క వాక్యములో నుండి వినబోతున్నాం మీరు అనేక సంఘాల గురించి గత సండే అంతకు ముందు సండే మీరు విన్నారు ఫిలదెల్ఫియా అనే మాటకి అర్థం సహోదర ప్రేమ అనే అర్థం దేవుని బిడ్డలారా ఫిలదెల్ఫియా అనే మాటకి అర్థం సహోదర ప్రేమ ఈ సహోదర ప్రేమ ఎట్టిదో ఈ సంఘము కాల పరిమితి ఏంటంటే 1700 నుంచి 1900 వరకు ఉన్న కాల పరిమితిలో ఈ సంఘం ఉంది దేవుని బిడ్డలారా ఈ ఫిలదెల్ఫియా అనే మాటకి అర్థం సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఉన్న సంఘమట ఈ సంఘం అంటే సహోదర ప్రేమ అనేది సంఘములో ఎంత ప్రాముఖ్యమైందో ఈ రాత్రి ఈ ఫిలదెల్ఫియా సంఘములో నుంచి కొన్ని విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు దేవుని బిడ్డలారా ఈ సంఘాన్ని దేవుడు కొన్ని కొన్ని విషయాలు మనకి తేటగా బయలుపరచబోతున్నాడు ఈ సహోదర ప్రేమ అనే ఉన్న స్థలములో దేవుని యొక్క ఉజ్జీవం రగులుకుంటుంది దేవుని బిడ్డలారా ఈ కాలములో ఈ సంఘ కాలములో భయంకరమైనటువంటి ఉజ్జీవము రగులుకున్నది ఈ రోజుల్లో మనం ఉజ్జీవము అని పరిగెత్తుతున్నాం ఉజ్జీవము కొరకు అనేక స్థలాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి కానీ ఉజ్జీవము దేంట్లో దాగబడి ఉన్నదంటే సహోదర ప్రేమలో ఇమిడి ఉన్నదనే సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం చూడండి అపోస్తుల కాలంలో అపోస్తులు పరిచర్య ప్రారంభించినప్పుడు దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన తర్వాత వారు ఎక్కడైతే దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారో ఆత్మపూర్ణులై అప్పుడు ప్రజలు అభిషేకించబడ్డం దేవుని యొక్క ప్రేమతో నింపబడ్డం జరిగింది ఎందుకంటే అపోస్తుల కాలంలో భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసే ప్రవక్తలు లేవటం యాజకులు లేవటం గొప్ప కార్యాలు జరగటం ఆ భూమిని గడగడలాడించే సంఘటనలు అపోస్తుల ద్వారా జరగటానికి కారణం ఏంటంటే వారు ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి దేవుని ప్రేమతో నింపబడుతూ ముందుకు సాగినారు కాబట్టి ఆ రోజుల్లో దేవుని యొక్క సేవ బలంగా విస్తరించబడింది దేవుని బిడ్డలారా దేవుని సేవ విస్తరించబడడానికి దేవుని సేవ బలంగా వెళ్ళటానికి ఒక బలమైన ఆయుధం ఏంటంటే ఐక్యత ప్రేమ ఈ ప్రేమ ఏ సంఘములో ఉంటుందో ఏ సేవకుల్లో ఈ ప్రేమ స్థిరపడి ఉంటుందో అక్కడ నుంచే పరిశుద్ధాత్మ దేవుడు తన ఉజ్జీవాన్ని లేపుకుంటాడు ఎందుకంటే ఆ రోజుల్లో ఉజ్జీవం రగులుకోవటానికి ఆ యొక్క అపోస్తుల ద్వారా వాక్యం విన్న సంఘము కూడా వారు ఏది తనదిగా భావించుకోకుండా స్వార్థాన్ని విడిచిపెట్టి సహోదర ప్రేమ కలిగి తమ చరాస్తులను చిరాస్తులను అమ్మి ఏం చేశారంటే ఆ యొక్క అపోస్తుల పాదముల యొద్ద పెట్టినప్పుడు ఆ రోజుల్లో సంఘ సేవ విస్తరించబడింది అపోస్తులు బలమైన పరిచర్య చేయటానికి బహుబలముగా ముందుకు వెళ్ళటానికి ఉజ్జీవం రగులుకోవటానికి దేవుని ప్రేమ సంఘములో వ్యాపించింది కాబట్టి వారికి నాది అనేది లేకుండా వారి ఆస్తులు నమ్మి అక్కర కొలది పంచిపెట్టారు అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు కాబట్టి ఆ రోజుల్లో ఎలా వెళ్ళిందంటే నిస్వార్థంగా సంఘము పరిగెత్తుతూ వెళ్ళింది దేవుని బిడ్డలారా ఎక్కడ చూసినా ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నాయి ఎక్కడ చూసినా సువార్త రగులుకున్నది ఎక్కడ చూసినా ప్రవక్తలు లేచారు ఎక్కడ చూసినా యాజకులు లేచారు దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే సహోదర ప్రేమ గట్టిగా చెప్పట్టుకుంటూ దేవుని మహిమపరచుదాం సహోదర ప్రేమ అనేది ఎప్పుడైతే సంఘములో ఉంటుందో సేవకునికి సంఘానికి మధ్యలో ఉంటుందో సేవకునికి సేవకునికి మధ్యలో ఉంటుందో ఉజ్జీవం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు కానీ ఉజ్జీవం రగులుకుంటుంది దేవుని బిడ్డలారా ఎందుకంటే పేతురు యోహాను దేవుని వాక్యం చెప్పడానికి ఆ దేవాలయములకు వెళుతున్నప్పుడు ఆ శృంగారం అనే దేవాలయం యొద్ద ఒక గుడ్డి కుంటివాణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టారు పేతురు ఒక మాట అంటాడు ఏమనంటే మా దగ్గర వెండి బంగారం లేదు కానీ మా దగ్గర ఉన్న యేసు క్రీస్తు నామం అంటే పేతురు యోహానికి వన్నెస్
ఏక మనసుంది సహోదర ప్రేమ ఉంది కాబట్టి ఒకరు ప్రార్థన చేస్తుంటే మరొకరు ఏకీభవించారు పేతురు మాట్లాడుతుంటే యోహాను కూడా దానికి అంటే ఆయన అంగీకరించాడు తప్ప నీవు ఎందుకు అద్భుతం చేస్తున్నావు నేను వేరు నువ్వు వేరు అనే మనసు లేకుండా ఒకటే ప్రేమ ఒకటే మనసు ఉంది కాబట్టి వారిద్దరూ ఐక్యతగా నిలబడినప్పుడు పుట్టి కుంటినది మొదలుకొని ఆ యొక్క కుంటివాడు లేచి నడిచి పరిగెత్తడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా అంటే ఎక్కడ దేవుని ప్రేమ ఎక్కడ వండర్స్ ఉంటదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు ఈ రోజుల్లో సంఘాలు ఏ విధంగా తయారయ్యాయి అంటే దేవుని వాక్య ప్రకారం మనం చూసుకుందాం దేవుని ప్రేమ అది ఎంత బలమైందో ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమ గురించి రాయబడి ఉంటుంది ప్రేమ అనే దానికి ఈ రోజుల్లో అర్థం లేదు దేవుని బిడ్డలారా సంఘాలు ఏ విధంగా తయారవుతున్నాయి దేవుని ప్రజలు ఏ విధంగా తయారవుతున్నారంటే స్వార్థం ఎవరి కుటుంబం వారు ఎవరి సంఘం వారు ఎవరి పరిస్థితి వారు చూసుకునే విధంగా తయారవుతున్నారు చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ప్రేమ గురించి కొన్ని మాటలు రాస్తుంటాడు ఆ ప్రేమ ఏమని రాస్తాడంటే భాషల్లో మాట్లాడడం కన్నా ప్రవచించడం కన్నా ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే అది త్యాగం చేసేది అది స్వార్థం లేనిది అది దంభము లేనిది అది అమర్యాదగా నడవనది అంతేకాక ప్రేమ గురించి కొన్ని క్వాలిటీస్ కొన్ని లక్షణాలు రాస్తూ చివరికి ఏమంటాడంటే అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ అది మాత్రమే మనకు నిత్య రాజ్యంలోకి చేర్చే దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో సంఘాలు మంటతో లేవాలని ప్రార్థన చేస్తున్నారు అభిషేకించబడాలని ప్రార్థన చేస్తున్నారు అగ్నితో నింపబడాలని ప్రార్థన చేస్తున్నారు అపొస్తల కాలంలో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ప్రేమనే ప్రవాహము కూడా వారిలోకి వచ్చింది దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మని కమ్ముకున్నప్పుడు దేవుని ప్రేమ నీలో ఉంటే అది సత్య స్వరూపమైన పరిశుద్ధాత్మ దేవుడు అని గుర్తు ఎందుకంటే అపొస్తల కాలంలో మీరు 2వ అధ్యాయం తర్వాత చూడండి ఆ ప్రవాహాన్ని ఆపలేకపోయారు ఎవరు కూడా వారు ఎక్కడికి వెళ్ళినా ఇంటింటా కూడుకునేవారు ప్రార్థనలు చేస్తుండేవారు అద్భుతాలు జరుగుతుండే చచ్చిన వారు లేచేవారు గుడ్డివారు చూచేవారు మూగవారు మాట్లాడేవారు రాజ్యాంగాలు కుప్పకూలిపోతుండే దీనికి ఏంటంటే ఆ అంత్య దినముల యొక్క ఆ సంఘములో ఏముందంటే పరిశుద్ధాత్మ ప్రేమనే అభిషేకం ఉంది దేవుని బిడ్డలారా ఒకవేళ ఈ మహబూబ్ కాలేజీకి ఈ మీటింగ్ కి ఈ కార్యక్రమానికి నువ్వు ఎందుకు వస్తున్నావో మాకు తెలియదు కానీ సహోదర ప్రేమ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోలేడు సహోదర ప్రేమ లేకుండా దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యం చేయలేడు చూడండి మనం బైబిల్లో చూసుకుంటున్నట్లయితే చాలా మంది ఈ రోజుల్లో ఈ యొక్క ప్రేమ ఉన్న వ్యక్తి ఈ సహోదర ప్రేమలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తితో పాటు ఒక వ్యక్తి కలిసిపోయి ఉంటాడు చూడండి చాలా సార్లు దైవ సేవకుడు కూడా మీకు మెసేజ్ ఇస్తూ చెప్పాడు శరీరము అనేది అది సంఘము ప్రతి అవయవము ఈ యొక్క క్రీస్తు శిరస్సుకు అంటుకట్టుపడి ఈ యొక్క ప్రతి అవయవం కూడా పనిచేస్తుంది శరీరం అంతా కూడా ఒక్కొక్క అవయవము క్రీస్తుకి అంటే చేతులు కాళ్ళు కళ్ళు నోరు అన్ని కూడా క్రీస్తుకి ఒక అవయవాలు లాంటివి ఇదంతా కూడా సంఘము శిరస్సు యేసు క్రీస్తు ప్రభు ఈ సంఘములో ఏ పార్ట్ పని చేయకపోయినా దేవుని యొక్క పని ఆగిపోతుంది శిరస్సుకు బాధ అనేటువంటి వర్తమానం మనం చాలా సార్లు విన్నాం కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే దేవుని ప్రేమ ఉన్న సంఘం ఏంటో దేవుని ప్రేమ లేని సంఘం ఏంటో ఈ రాత్రి ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దేవుని బిడ్డరా అందుకని క్రీస్తు శరీరము అయినటువంటి సంఘము ఈ రోజుల్లో ఏ విధంగా ఉంది క్రీస్తు శరీరం అనే సంఘానికి ఎటువంటి పరిస్థితి ఉంది చాలా మంది ఈరోజు ఆయిల్ అనేటింగ్ ప్రేయర్కి వచ్చారు మేము అనేకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్తుంటారు ప్రభువు నన్ను వాడుకోవాలండి నన్ను అభిషేకించాలి దేవుడు నిన్ను వాడుకోవాలి మంచిదే నిన్ను అభిషేకించాలి మంచిదే కానీ నీలో ఉండే క్వాలిటీస్ లక్షణాలు చూసుకుంటున్నట్లయితే చూడండి దేవుడి పరిచర్యకి మమ్మల్ని పిలిచినప్పుడు మాతో ఏమన్నాడంటే అభిషేకించేటప్పుడు మీ ద్వారా నేను అద్భుతాలు చేయబోతున్నాను మీ ద్వారా నేను సూచక్రియలు చేయబోతున్నాను మీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాను అని దేవుని సేవలో మమ్మల్ని పిలిచినప్పుడు ఈ అభిషేకాన్ని ఈ తలాంతులని ఈ యొక్క వరములను దేవుడు మాకు ఇచ్చాడు ఇచ్చినప్పుడు మేము తెలుసుకున్న సత్యాన్ని మీకు చెప్తున్నాను దేవుడు ఒక్కొక్క వ్యక్తికి విశ్వాస పరిణామము చొప్పున అందుకనే మనం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒక్క శరీరముతో మనకు అనేక
అవయవములు ఉండెనను ఈ అవయవములన్నిటికంటే ఒకటే పని ఎలాగూ ఉండును ఎలాగుండును అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా నుండి ఒక శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము ఉన్నాము మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిణామం చొప్పున ప్రవచింతుము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందుము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కర్ణించువాడు సంతోషముతోను పని జరిగించవలెను జరిగించవలెను ఈ రాత్రి ఒక విషయాన్ని మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా సహోదర ప్రేమ అనే సంఘం గురించి దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ రోజుల్లో సంఘము విభజించబడడానికి సంఘములో ఐక్యత లేకపోవడానికి సంఘము సరైన అవగాహన లేకపోవడానికి సంఘానికి సంఘానికి మధ్యలో భేదాలు రావడానికి దేవుడికి క్రీస్తు యేసుకి మనం ఎవరమో తెలుసుకోలేకపోతున్నాం అసలు యేసుక్రీస్తు ఎవరు ఆయన ఎందుకు తన సంఘాన్ని ఎన్నుకున్నాడు తన సంఘము చేయవలసిన పనులేంటి సంఘము చేస్తుంటే ఒక దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క అభిషేకము దేవుని యొక్క సువార్త ఎలా విస్తరించబడుతుంది నేను ఎందుకు అపోస్తల కాలంలో ఉన్న సంఘాన్ని గురించి చెప్పానంటే వారిలో ఏమి లేదంటే భేదాభిప్రాయాలు లేవు దేవుని బిడ్డలారా వారిలో ఏమి లేదంటే ఒకరిని ఒకరు విమర్శనాత్మకంగా చేసుకునేది లేదు వారిలో ఏమి లేదంటే సంఘానికి ప్రజలకి ప్రేమ ఉంది మరొక సేవకునికి సేవకునికి ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఏమి రగులుకుందంటే మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం గురించి ఇప్పటి వరకు మనం ధ్యానిస్తుంటాం అంటే ఉజ్జీవముకు పునాది నాంది ఏంటంటే క్రీస్తు ప్రేమ చూడండి ఈ రోజుల్లో ఒక వ్యక్తి వాడబడుతుంటే మరో వ్యక్తికి అసూయ ఒక వ్యక్తి నిలబడుతుంటే మరో వ్యక్తికి ఈర్ష్య ఒక వ్యక్తి దేవుని పరిచర్య చేస్తుంటే మరో వ్యక్తి ఏమనుకుంటాడంటే అసూయ పడుతుంటాడు ద్వేష పడుతుంటాడు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు క్రీస్తు అనే శిరస్సుకి నీవు ఒక ప్రత్యేకించబడిన అవయవము ఏ వ్యక్తికి ఏ వరము దేవుడు ఇచ్చాడో ఆ వ్యక్తట ఆ కృపావరమట విశ్వాస పరిణామము చొప్పున వాడుకుంటూ దేవుని రాజ్యాన్ని కట్టాలట దేవుని బిడ్డలారా ఈ కడుతున్న టైంలో ఏం జరుగుతుందంటే చూడండి బైబిల్ గ్రంథంలో మనం లేఖన భాగాన్ని చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చూసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినము 7వ వచనం నుండి చదువుకుందాం అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అనుగ్రహించబడుచున్నది ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగజేసుకున్నాడు 12వ వచనం ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నయో ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఈ రాత్రి దేవుని బిడ్డలారా దేవుని సంఘములో భేదాలు దేవుని యొక్క సంఘానికి సంఘానికి మధ్యలో భేదాలు ఎందుకంటే ఫిలదెల్ఫియా సంఘము సహోదర ప్రేమ కలిగిన సంఘము దాని ద్వారా ఉజ్జీవం రగులుకోవటానికి కారణాలు నేను చెప్తున్నాను ఇప్పుడు దేవుని వాక్యం మనం చదువుకున్నాం దేవుని ఆత్మ మూలముగా బుద్ధివాక్యం దేవుని ఆత్మ మూలంగా ప్రవచించటం దేవుని ఆత్మ మూలముగా జ్ఞానవాక్యం దేవుని ఆత్మ మూలంగా స్వస్థపరచడం దేవుని ఆత్మ మూలంగా నానావిధ భాషలు దేవుని ఆత్మ మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటిని ఆత్మనే చేయుచున్నాడట ఈ రోజుల్లో ఈ సంఘం ఆ సంఘాన్ని విమర్శించడం ఆ సంఘం ఈ సంఘాన్ని విమర్శించడం ఈ సేవకుడు ఆ సేవకుడిని విమర్శించడం ఆ సేవకుడు ఈ సేవకుడిని విమర్శించడం ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునికి విరోధమైన క్రియలు దేవుని బిడ్డలారు ఎందుకంటే సహోదర ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుందంటే నీకు దేవుడు బోధించే వరం ఇస్తే నువ్వు బోధించుట విషయంలో పని కలిగి ఉండు నీకు స్వస్థపరిచే వరాన్ని దేవుడిచ్చి ఉంటే
దేవుని యొక్క శక్తిని బట్టి స్వస్థపరుస్తూ స్వస్థపరుస్తున్న నువ్వు బోధించువాని ఎదుటి నుంచి బోధించి ఒక ఆ యొక్క సేవకుని గురించి కానీ ఆ బోధించుతూ ఉన్నటువంటి వ్యక్తి గురించి కానీ దేవుని ప్రేమ కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజుల్లో బోధించే వారు ఏం చెప్తున్నారంటే స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, మాత్కార్యాలు లేవు, ఇవన్నీ ఆగిపోయాయని కొంతమంది బోధిస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, ఇవన్నీ కావాలి అని కొంతమంది అంటున్నారు. దేవుని బిడ్డలారా, నూతన నిబంధన గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము ఈ వచనాలు మనం చదువుకుంటున్నట్లయితే ఒకనికి ఆత్మమూలంగానే బుద్ధివాక్యం, ఒకనికి ఆత్మమూలంగానే జ్ఞానవాక్యం, ఒకనికి ఆత్మమూలంగా స్వస్థత, ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారంటే బోధించుతున్నాడు ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన వరము. దేవుని బిడ్డలారా, బోధించేవాడు అభిషేకించి భాషలు మాట్లాడేవాడిని విమర్శించకూడదు. బోధించేవానిలో సహోదర ప్రేమ ఉంటే భాషలు మాట్లాడే వ్యక్తిని ఘనపరచాలి. దేవుని బిడ్డలారా, అది సహోదర ప్రేమ. మీకు అర్థమై ఉంటుంది నా మాట. ఒక అభిషేకించబడిన దైవజనుడు, ఒక అభిషేకించబడిన వ్యక్తి స్వస్థతలు అద్భుతాలు చేస్తుంటే, సూచక్రియలు చేస్తుంటే, మహత్కార్యాలు చేస్తుంటే, ఒక వ్యక్తి మామూలుగా బోధించే వ్యక్తి కావచ్చు, నార్మల్గా వాక్యం చెప్పే వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఈ యొక్క అభిషేకించబడి వాడబడుతున్న వ్యక్తిని దేవుడు గణపరుస్తున్నప్పుడు సంతోషించాలి. అది సహోదర ప్రేమ అంటారు. చెప్పండి, అర్థమైందే మీకు సహోదర ప్రేమ ఏంటో? అంటే ఇక్కడ నేను క్లియర్గా చదువుతున్నాను, వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అదే 12వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమ పడును, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ కూడా దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమునకు వేరువేరుగా అవయములై ఉన్నారు. దేవుడు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతాలు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచి కృపావరం గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతాలు చేయవారా, అందరూ స్వస్థపరచి కృపావరం గలవారా, అందరూ భాషలు మాట్లాడేవారా, అందరూ భాషలకు అర్థం చెప్పువారా, కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. చూడండి, ఇంత క్లియర్గా దేవుని వాక్యం ఉంది. అందరూ అపోస్తులు కారట, అందరూ ఈ విధమైన వారు కాదు, కానీ కొందరిని దేవుడు నియమించాడండి. ఎవరు నియమించాడు చెప్పండి, అందరూ గట్టిగా చెప్దాం. ఎవరు నియమించారంటే మనకంటే ఒకరు ఎదుగుతుంటే, మనకంటే ఎవరైనా వాడబడుతుంటే, మనకంటే ఒక అవయవము క్రీస్తులో గణపరచబడుతుంటే మనం సంతోషించాలట. అది సహోదర ప్రేమ. అందరికి అర్థమవుతుందండి. ఈ వన్నెస్ కానీ ఈ యొక్క దినాల్లో ఉంటే ఆ యొక్క మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం రగులుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ మనస్సు కానీ ఉంటే, ఏ మనస్సు అండి చెప్పండి? ఇప్పుడు మీ ఉదాహరణకి మీ శరీరంలో ఒక చెయ్యి అలిగింది అనుకోండి, ఇంకొక చెయ్యి పనిచేయగలుగుతుందా? కొన్నిసార్లు రెండు చేతులు కలిస్తేనే పని జరుగుతుంటుంది, కొన్నిసార్లు శరీరంలో అవయవములన్నీ పనిచేస్తుంటేనే పని జరుగుతుంటుంది, కొన్నిసార్లు ఒక్క కాలుకి నెప్పులేసింది అనుకోండి బాడీ అంతా ఏమైపోతుంది? సంఘము బలహీనం కావటానికి ఇక్కడ నేను చదివి వినిపించాను. ఎందుకంటే నీ శరీరంలో ఒక అవయవానికి శ్రమ కలిగినప్పుడు మిగతా అవయవాలన్నీ శ్రమ పడాలి. ఎక్కడైనా మినిస్ట్రీలో ఏదైనా నష్టం జరిగిందంటే ప్రతి సేవకులు, ప్రతి సంఘాలు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి. అది సహోదర ప్రేమ. దేవుని బిడ్డలారా, మంచి పని అయింది, బాగా కలిగింది అని ఒక సేవకునికి కానీ ఒక సహోదరుడికి కానీ శ్రమ కలిగినప్పుడు నువ్వు హృదయంలో సంతోషించావంటే నీలో ఏమి లేనట్టమ్మా? చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలా? అంటే ఒక అవయవానికి శ్రమ కలిగినప్పుడు మిగతా అవయవాలన్నీ ఏమవుతాయంట? చెప్పండి అందరూ, శ్రమ అనుభవిస్తాయి. అంటే ఒక వ్యక్తికి కలిగితే, అంటే చూడండి, ఒక శరీరంలో ఒక పాదమునికి మనకు బాధ కలిగితే బాడీ అంతా వీక్ అయినట్టు, ఎక్కడ ఏ శ్రమ ఏ సంఘములో కలిగినా మీకు అర్థం కాదు కానీ సంఘము బలహీనమవుతుంటుంది. ఆ బాధ ఎవరికంటే శిరస్సుకే, ఏసైకేనండి బాధ. ఈ రోజుల్లో ఈ పరిచర్య వచ్చి ఆ పరిచర్యని, ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఒక వ్యక్తి మాకు కలిసి చెప్తున్నాడు, మేము ఒక సేవకుని పిలిచామండి, చాలా బాధ కలిగే మాటలు మాట్లాడారు. అదేంటంటే ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు లేచి బాగా సేవలు చేసేస్తున్నారు, అద్భుతాలు చేసేస్తున్నారు,
ఇవన్నీ ఉట్టివి అని బోధించినప్పుడు మా హృదయాలు పగిలిపోయిని అన్నారు. అప్పుడు మేమన్నాము, ఒకటే మాట వాళ్ళకి చెప్పాము దేవుని బిడ్డలారా, ఏంటంటే మీరు ఏది మనసులో పెట్టుకోవద్దు, దయచేసి ఆ మాటలు ఎప్పుడు ఆ నెగిటివ్ మాటలు మాకు చెప్పొద్దు. ఎందుకు నేను ఈ మాటలు మీకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మనలో సహోదర ప్రేమ అనేటువంటి ఇది ఉంటే, ఈ అభిషేకం, ఈ ఆలోచన, ఈ జ్ఞానం మనకుంటే ఏ వ్యక్తిని కూడా మనం విమర్శించం. మన సహోదరునికి శ్రమలు కలిగినప్పుడు మనం కూడా ఇది మనదిగా భావిస్తాం, అంటే ఇది మన సొంతమైనదిగా భావిస్తాం. ఎందుకంటే మనలో ప్రేమ ఉంది కాబట్టి ఆ సహోదరుని కలిగితే బాధపడేది ఎవరండి చెప్పాలి? అందరూ. ఎవరు బాధపడతారు? ఏసయ్య. ఒక సంఘానికి శ్రమ కలిగితే ఎవరు బాధపడతారు? చూడండి, ఇక్కడ బోధించేవాడు ఆయనకు బోధించే పరిచర్య ఇచ్చాడా, అందులో పని కలిగి ఉండాలి. బోధించే వ్యక్తి స్వస్థతాభిషేకం కలిగిన వ్యక్తిని విమర్శిస్తే అది పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడినట్టే దేవుని బిడ్డలారా. కానీ నీలో బోధిస్తున్న నీవు, స్వస్థపరుస్తున్న నువ్వు, అద్భుతాలు చేస్తున్న నువ్వు, అభిషేకముతో నింపబడుతున్న నువ్వు, నీలో సహోదర ప్రేమ ఉంటే ఒక్క పరిచర్యని ఒక్క పరిచర్య ఘనపరుస్తుంది దేవుని బిడ్డలారా. అది సహోదర ప్రేమ. మీకు అర్థం కావాలి, ఈ రోజుల్లో సంఘాలు విచ్ఛిన్నం అయిపోవటానికి, మంచి భేదాభిప్రాయాలు రావటానికి, సమాధానం లేకపోవటానికి, ఐక్యత లోపించడానికి దేవుడు ఎవరికి ఏది ఇచ్చాడో అది చేయాలండి. చూడండి, అందరు భాషలు మాట్లాడతారా? కొందరికి అభిషేకం లేనప్పుడు భాషలు మాట్లాడే వారిని విమర్శించొద్దు. నీలో సహోదర ప్రేమ ఉంటే అది నీకు లేకపోవచ్చు, కానీ వారిని ఘనపరచు. ఎందుకంటే అవయవంలో ఒక అవయవం ఘనపరిస్తే మిగతా అవయవాలు సంతోషించినట్లు, ఒక సేవ పైకొస్తుంటే, ఒక నాయకుడు ఎత్తిపడుతుంటే, ఒక సంఘం పైకొస్తుంటే మిగతా సంఘాలు ఏం చేయాలండి చెప్పండి? అందరూ గట్టిగా చెప్పాలి. ఎడవాలా? సంతోషించాలా? సంతోషించినప్పుడు మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం మన భారతదేశంలో రగులుకుంటుంది దేవుని బిడ్డలారా. దేవుని నామానికి స్తోత్రం. మమ్మీ డాడీకి వందనాలు. నేను అసలు నా జీవితం కట్టబడదు అనుకుని నేను ఇప్పటికీ చాలా అలాంటి భర్తతో నేను కాపురం చేయలేదు అనుకున్నాను. ఎన్ని సంవత్సరం నుంచి వస్తున్నాం చర్చి, కానీ అసలు భర్త మీద నాకు అసలు వద్దు అనుకున్నాను. కానీ బెల్లంపల్లికి వెళ్ళినప్పుడు డాడీ ఒకటే మాట అన్నప్పుడు నేను అన్న ప్రభా, నేను ఎటువంటి భర్త అయినా నేను తనతో కలిసి జీవిస్తాను, చావైనా బ్రతకని అక్కడ జీవిస్తాను ప్రభా. మమ్మీ డాడీ మాట ఎప్పుడైతే నేను విన్నానో, ఆయన వచ్చి తీసుకెళ్ళారు. ఇప్పుడు నేను కుటుంబంతో సహా చాలా మంచిగా ఉన్నాను. దేవుడు నా కుటుంబంలో చేసిన అద్భుతకరంగా దేవుడు లెక్కలేని సుదృష్టి అవుతారు. నా కొరకు ప్రార్థన చేసిన మమ్మీ డాడీకి చాలా వందనాలు చేస్తాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారమ్మ ఇప్పుడు? అమ్మా, మీ కుటుంబం సంతోషంగా, నీ భర్త సంతోషం. ఎన్ని సంవత్సరాలు మీరు విడిపోయి? 8 సంవత్సరాలు. 8. నా కొడుకు, మా భార్య, మా అత్త అందరు వచ్చిన వీడికి, ఇంకా నేను ప్రార్థన అయిపోయే వరకు ఇటు నెత్తి ఇలా ఊపానంటే నాకు అర్థం కాలే, నాకు తెలియదు. ఇంకా అప్పటికి అమ్మగారు నెత్తిన తైలం వేసిండ్రు, అయ్యగారు వేసిండ్రు. అయ్యగారు వేసినాక నేను అక్కడ వెళ్ళిపోయి పడిపోయినా. అక్కడనే పడిపోయినాక మళ్ళీ అమ్మగారితో శావకులు తీసుకొని వచ్చిండ్రు. మళ్ళీ అమ్మగారు కూడా రెండోసారి తైలం నాకు వేసింది. ఒక అర్ధ గంట వరకు నాకు స్పృహ వచ్చేసింది మంచిగా. ఇంకా నేను మా భార్యను గుర్తుపట్టుకొని నేను వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయినాక ఏం కాదులేని అప్పటి నుంచి ఈ గుట్కాలు కానీ సిగరెట్లు కానీ ఏది కానీ తాగనీక నాకు వాసన వస్తేనే, దాని వాసన పడితేనే కొంచెం దూరం వెళ్తున్నా. నేను చేసేది మేస్త్రి పని చేస్తున్నా. నాకు 4 పిల్లలు. మా భార్య ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. వినడానికి ఇటుకు వచ్చినప్పుడు దేవుని దయ వల్ల నేను ఒక మార్పు కలిగింది. నేను మారాలనుకుంటున్నా, ఇంకా మారాలని, నా గురించి మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుచున్నాను. సహోదరి చెప్తుందండి, ఆయిల్ అనాయింటింగ్ ప్రార్థన జరిగినప్పుడు ఒక పాము లాంటిది శరీరంను విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఆయన శరీరంలో. అప్పుడు ఆయన మనస్సు మొత్తం ఆ చెడు అలవాట్ల నుండి, ఆ బానిసత్వం నుంచి విడుదల పొందటం. చూడండి ఏం చెప్తున్నాడు తను, ఆ వాసన చూస్తే కూడా నాకు సహించట్లే. మేము ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పిస్తున్నామంటే, ఈ రోజుల్లో బానిసగా మార్చేది ప్రజలని అపవాది. చూడండి, త్రాగుడికి బానిసయ్యాడు, వ్యసనాలకు బానిసయ్యాడు. కానీ యేసుక్రీస్తు రక్తపు ముద్ర ఎప్పుడైతే ఆయన శరీరంలో పడ్డదో ఆ పాపం అంతటితో పరిహారం అయిపోయింది దేవుని బిడ్డలారా. అందుకని మేము ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్లో
చాలా మంది ఇలాంటి వారు మరి అభిషేకం తర్వాత ఆయిల్ తో ప్రార్థన చేసిన తర్వాత త్రాగు నుంచి విడుదల పొందటం వ్యసనాల నుంచి విడుదల పొందటం క్రీస్తుని అంగీకరించటం మారు మనసు పొందటం ఇదంతా ఈ శక్తివంతమైన అనాయింటింగ్ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు ఈ కుటుంబంలో గత దినాల్లో చేసిన దేవుడు అలాంటి పరిస్థితి మీ భర్తకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని మీ ప్రియులకు గాని ఎవరైనా అటువంటి వారిని తీసుకొచ్చారో అలాంటి వారు ఇక్కడ ఉన్నారో ఈ సహోదరుడి జీవితంలో జరిగిన అద్భుతం ఈ రాత్రి మీ కుటుంబాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ఈ కుటుంబం ఇంకా దేవునికి మహిమకరంగా దేవుని గణపరిచే బిడ్డలుగా వీళ్ళ దీన స్థితిలో ఉన్నారు దేవుడు ఆశీర్వదించి గొప్ప స్థానంలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ లార్డ్ వెళ్ళండి